హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు ఓటింగ్ అనాలిసిస్ అట్లనే నిన్న ఒక ప్రోమో వచ్చింది కదా, ఆ ప్రోమో ప్రకారం ప్రేరణకి నబీల్కి చాలా గొడవైందంటే అదేంటి, అట్లనే ఓటింగ్ లో ఎవరు లిస్ట్ లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది క్లియర్ గా చూద్దామండి. నాకు తెలిసినంత వరకు అయితే ఎలిమినేషన్ ఫిక్స్ అయిందేమో అన్నట్టుగా అనిపిస్తుంది, అది కూడా క్లియర్ చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు టాప్ లో అయితే నిఖిలే ఉన్నాడండి, ఏ పోల్ చూసినా కూడా నిఖిలే, కానీ కొన్ని వెబ్సైట్స్ లలో గౌతమ్ అయితే ఉన్నాడు. కాకపోతే ఇక్కడ నిఖిల్ కు ఓటింగ్ పెరుగుతుంది అని చెప్పేసి నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఊరుకోకండి, గౌతమ్ కి ఓటింగ్ ఉందని చెప్పేసి గౌతమ్ ఫ్యాన్స్ కూడా ఊరుకోకండి. ఎందుకు చెప్తున్నా అంటే అఫీషియల్ లో ఏమైనా జరగచ్చు, సో మనం ఎక్కడ ఏదైనా కూడా జరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, కాబట్టి ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడి మీకు నచ్చిన కంటెస్టెంట్స్ కి అయితే ఓట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఇప్పుడు మనకు లాస్ట్ సీజన్ అట్లనే జరిగింది, రేవంత్ రేవంత్ ఉన్నాడు అని చెప్పేసి రేవంత్ అయితే లేడు, తర్వాత వచ్చేసి శ్రీహాన్ ఉన్నాడు, కానీ అప్పుడు ఏ పోల్స్ ఏ యూట్యూబ్ పోల్స్ చూసినా శ్రీహాన్ ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు. మరి అప్పుడు ఎట్లా జరిగింది అనేది మనం ఏం చెప్పలేం, కాబట్టి మరి అఫీషియల్ లో ఓటింగ్ ఉందా లేదా అనేది మనకు క్లారిటీగా తెలియదు మనకు, ఎందుకంటే ఈ మధ్యలో కొన్ని గెస్సెస్ కొన్ని కూడా మనకు రాంగ్ గా చూపిస్తున్నాయి. కాబట్టి మీకు నచ్చిన కంటెస్టెంట్స్ కి అయితే ఓట్ వేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పినంత వరకు నిఖిల్ కామే అండి, కామే సైలెంటే, కాకపోతే తను ఓపెన్ అప్ అవ్వడు ఎక్కడ కూడా. నేనేమంటున్నా అంటే తను మరి చెడ్డోడు అనను, మరి మంచోడు అని కూడా అనలేను, ఎందుకంటే తను టాస్క్లు ఆడతాడు ఓకే, బట్ తన ఒపీనియన్ ఏంటి, తన మనసులో ఏముంది, ఎక్కడ ఏ పాయింట్ గట్టిగా పెట్టడు, నేను అది అంటున్నా. నేను గౌతమ్ కూడా కొన్ని మిస్టేక్స్ చేశాడు, ఎందుకంటే కొన్ని పాయింట్స్లలో నిన్న నేను ఒకటి చెప్తాను ఒక మాట, అదేంటి అదే చూస్ చేసుకోవాలి ఇద్దరిద్దరిని, అక్కడ సైలెంట్గా కూర్చుంటాడు, సైలెంట్గా కూర్చునే బదులు నాకు ఈ పర్సన్తో ఆడాలని ఉందని నువ్వు గట్టిగా చెప్పాల్సింది, చెప్పకుండా నా దగ్గరకు వచ్చిన వాళ్ళతో నేను ఆడతాను నేను చూస్ చేసుకున్నాను అన్నట్టుగా మాట్లాడాడు. కానీ అదేంటి అంటే ఈయనే ఒక మనిషిలో రెండు రకాల ఆలోచనలు ఉండొచ్చు, నేను వెళ్ళి అడిగితే వాళ్ళు ఒప్పుకుంటారో లేదో, లేదా వాళ్ళు వచ్చి అడిగితే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాడు, ఈగోగా ఫీల్ అయ్యాడో ఏమో లేదు. నేను ఒకవేళ చూస్ చేసుకుంటే అతనికి నచ్చకపోతే ఎట్లా అని ఎన్ని రకాల ఆలోచనలు ఉన్నాయో తెలియదు, కానీ అక్కడ కన్వే అవ్వడం ఏంటి, నా దగ్గరకు వచ్చిన వాళ్ళతోనే నేను ఆడతాను లేదా నా దగ్గరకు వచ్చి మాట్లాడండి నేను దాన్ని బట్టి ఆలోచిస్తాను, ఇది కరెక్ట్ కాదు. గౌతమ్ది కూడా మిస్టేక్ ఉంది, చాలా మంది అంటారు నన్ను నువ్వు వీళ్ళ సైడ్ మాట్లాడుతావు, నీకు నువ్వు వీళ్ళ సైడ్ మాట్లాడుతావు గౌతమ్ పిఆర్ వా అంటారు. ఇక్కడ నిఖిల్ కూడా తనంతట తాను చెప్పలేదు, కానీ ఇక్కడ ప్రేరణ ఏం చేసింది, టాలెంట్ తోని బాగా ఆడుతూ బాగా నిఖిల్ ఎలాగో బాగా ఆడతాడు అని చెప్పేసి నిఖిల్ వెంటనే చూస్ చేసుకున్నాడు, నబీల్ కూడా ఇక్కడ వెంటనే చూజ్ చేసుకున్నాడు. కానీ తర్వాత ఒక మిస్టేక్ చేశాడు నబీల్ ఆలోచించకుండా, నబీల్ ఏంటంటే తొందరపాడుతాను, నబీల్ ఇలాంటి మిస్టేక్స్ వల్ల చాలా పడిపోతున్నాడు అబ్బా. ఇప్పుడు అక్కడ అవినాష్ ను చూజ్ చేసుకుని మళ్ళీ తర్వాత గౌతమ్ ఒక్కడ అయిపోయింది, గౌతమ్ దగ్గరికి వచ్చినావు కరెక్టే, అక్కడ నీ కన్సర్న్ చూపించినావు, కానీ మీరు కంటెంట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు కూడా ఇది చేసిరు అన్న పాత లొల్లి లేపిన అన్నట్టు, ఇప్పుడు ఎందుకు అనవసరంగా అయిపోయింది దాని గురించి, ఇప్పుడు లొల్లి బ్యాడ్ అవ్వడం తప్ప ఏం లేదు నాకు తెలియదు. వాళ్ళ దృష్టిలో తేజాన్ని సెలెక్ట్ చేయడం కరెక్ట్, కానీ వీళ్ళ దృష్టిలో ఛాలెంజర్ కాకుండా కంటెండర్ గా సెలెక్ట్ చేసిన వీళ్ళు ఆలోచిస్తారు, కానీ అక్కడ గెలిచేది ఒక్కరే చివరకు, ఎవరైనా ఏది సెలెక్ట్ చేసుకున్నాడో గెలిచేది ఒక్కడే, కాకపోతే అక్కడ ఏంటంటే ఛాలెంజర్ కన్నా కంటెండర్ కొంచెం ఎక్కువ, సో వీళ్ళు ఇద్దరిలో ఆపర్చునిటీ రాలేదని చెప్పి అట్లా ఆలోచించారు, అది పెద్ద గొడవ అయిపోయింది అక్కడ అనవసరంగా. ఇక్కడ అనవసరంగా నబీల్ నెగిటివ్ అవుతున్నాడేమో, వేసే వాళ్ళు కూడా వేయకుండా చేసుకుంటున్నాడు అనిపిస్తుంది నాకు. సో నిఖిల్ కి అయితే టాప్ లోనే ఉన్నాడండి అన్నిట్లలో, కాకపోతే నిన్న గౌతమ్ సారీ చెప్పిండని తను కూడా సారీ చెప్పినట్టు అనిపించింది, ఎందుకంటే ఆ రోజే గౌతమ్ కూడా సారీ చెప్పినప్పుడు అన్ని అనేసి సారీ చెప్తున్నావు అన్నట్టుగా కొంచెం విసుకున్నట్టుగా, అని నిన్న మాత్రం మళ్ళీ ఇద్దరు సారీ చెప్పుకున్నారు ఓకే బాగుంది, ఇద్దరు సారీ చెప్పుకున్నారు, ఎందుకంటే ఎంత ఎత్తుకెళ్ళినా ఒదిగి ఉండాలంటే ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడు అన్నట్టుగా నాకు అనిపించింది. కాకపోతే నిఖిల్ తన ఒపీనియన్ తను గట్టిగా మాట్లాడి తనది ఏంటి అనేది ఒకరి పట్ల ఒకరికి అన్యాయం జరుగుతుంటే వాళ్ళ పట్ల కూడా నిల్చొని మాట్లాడితే బాగుండు అని నా ఫీలింగ్. ఇప్పుడు టాస్క్లు ఆడినంత మాత్రాన విన్నర్ అయిపోరా అంటే టాస్కులే ఇంపార్టెంట్ కాదు కదా, కొంతమంది టాస్కులు బిగ్ బాస్ టాస్క్లు ఎందుకు పెడుతుండో, అలాంటప్పుడు బిగ్ బాస్ టాస్క్లు పెడతాడు, కాకపోతే ఆ టాస్క్ లో తన బిహేవియర్ కూడా జనాలు చూస్తారు, ఆ బిహేవియర్ అంటే
నువ్వెంత స్ట్రెస్ లో ఉన్నా ఎదుటి వ్యక్తి పట్ల నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావు, నీ బిహేవియర్ ఎట్లుంది, నీ అటిట్యూడ్ ఎట్లుంది, నువ్వు చూసే విధానం ఎట్లుంది, ఇవన్నీ చూస్తారు. టాస్క్లు అంటే ఇప్పుడు నామినేషన్లో ఉంటారు అబ్బా, నామినేషన్లో ఉన్నప్పుడు మనకు ఒక స్ట్రెస్ ఉంటుంది, ఆ స్ట్రెస్లో గేమ్స్ పెడుతుంటే నువ్వు నీ బిహేవియర్ అనేది చూడడానికి రకరకాల టాస్కులు, బ్యాలెన్సింగ్ టాస్కులు, ఓపిక నశించే టాస్కులు, బలం పెట్టి ఆడే టాస్కులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిట్లలో ఓవరాల్గా నీ బిహేవియర్, అంతేగాని నీ గెలుపు కాదు, ఓవరాల్గా నీ బిహేవియర్ ఎట్లుంది, నువ్వు గెలిచేటప్పుడు నీ విధానం ఎట్లుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను, బాహుబలి మూవీలో మనకు ప్రభాస్ అండ్ రానా ఇద్దరు అక్కడ గెలవాలి, ఒక గేమ్ గెలవాలి, గేమ్ కాదు సారీ, ఒకటి వాళ్ళ మీదకి వడతాడు కదా కాలకుంటున్న ఏదో సంథింగ్ నల్లోడు, వాడు వచ్చినప్పుడు వీళ్ళు యుద్ధం చేసి ఎవరు మంచిగా యుద్ధం చేస్తే వాళ్ళనేమో రాజు చేస్తా అంటది, ఇంకోళ్ళనేమో అదే దానికి మంత్రిని చేస్తా అని చెప్తారు. చెప్తే అక్కడ ప్రభాసు వీళ్ళ సైడ్ జనాలను రక్షించుకుంటూ అవతలోళ్ళను చంపేయాలి, అప్పుడు ఆ జరిగే క్రమంలో ప్రభాస్ వీళ్ళ జనాలను రక్షించుకుంటూ వాళ్ళని చంపుతూ ఉంటాడు. కానీ రానా ఏం చేస్తాడు తెలుసా, వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా ఏమన్నా కానీ ఒక మిషన్ పట్టుకొని చంపుకుంటూ పోతాడు. అప్పుడు వీళ్ళ సైడ్ వాళ్ళు గాయపడుతుర్రు, వాళ్ళ సైడ్ వాళ్ళు చచ్చిపోతుర్రు. సో నేనేమంటున్నా అంటే, నువ్వు ఆట ఆడు, గేమ్ ఆడు, కానీ ఎదుటి వ్యక్తికి నువ్వు బాధ కలిగించకుండా ఆడాలి, అది నేను అనేది. సో నిఖిల్ వల్ల చాలా బాధపడ్డ వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న ప్రాణులను చూడకుండా కూడా తిప్పి తిప్పి పడేస్తున్నారు. నేను అనేది అది, టాస్కులు ఆడాలి, కానీ ఆ టాస్కులు ఆడే క్రమం, ఆ అటిట్యూడ్, ఆ బిహేవియర్ అనేది చాలా ముఖ్యం, ఎట్లా చూస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది. సో నిఖిల్ టాస్కులు తప్ప నాకు ఎక్కడ తనది ఆ బిహేవియర్ నాకు ఎక్కడ కనబడలేదు, కాకపోతే ఎదుటి వ్యక్తిని తొందరపడి అనడు, అదొకటి బెస్ట్ క్వాలిటీ నేను ఒప్పుకుంటా, ఎదుటి వ్యక్తిని తొందరపడి అనడు. కానీ నువ్వు కొంచెం యష్మిని లవ్ ట్రాక్ అని చెప్పేసి ఆమె వచ్చినప్పుడు నువ్వు ఆమెను మొత్తం అవాయిడ్ చేయాల్సింది, నీ వల్లనే ఆమె ఇన్ఫ్లుయెన్స్ అయింది, సోనియా కూడా ఇన్ఫ్లుయెన్స్ అయింది, యష్మి కూడా ఇన్ఫ్లుయెన్స్ అయింది. అయిందబ్బా ఎందుకు కాలేదు, సోనియా ఒక రేంజ్ లో ఉంది ఆట, నువ్వు అనవసరంగా ఫ్రెండ్షిప్ అని చెప్పేసి ఆమెను మెతకబడగొట్టినావు, ఒక రేంజ్ లో ఉండేది లేకపోతే ఆమె ఆట. తర్వాత యష్మి కూడా పాపం ఒక రేంజ్ లో ఆడుతుంటే నీ ఫ్రెండ్షిప్ నీ లవ్ దానికి నువ్వు కొంచెం యాడ్ చేయడం వల్ల అది ఎక్కువైపోయి ఆ అమ్మాయి నువ్వు చెప్పిన మాటలు నీ ఇన్ఫ్లుయెన్స్ లో పడిపోయింది. నువ్వేం చెడగొట్టిన వాడుకున్నావు అనట్లేదు, నీ నువ్వు చేసే కొన్ని చేష్టల వల్ల వాళ్ళకేం సఫర్ అయింది, ఇది నా పాయింట్. నేను అని చెప్పింది మీకు అర్థమైందో లేదో, అర్థమైతే కనుక నేను చాలా క్లారిటీగా చెప్పిన నా ఫీలింగ్, సో అర్థమైతే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నిఖిల్ టాప్ లో నబీల్ ఒక 4% 5% డిఫరెంట్ తో ఉన్నారు. సో ఎవ్వరు కూడా ఊరుకోకండి, ఖచ్చితంగా వేసుకోండి. థర్డ్ ప్లేస్ లో ప్రేరణ ఉంది, అయితే కొన్ని రోహిణికి ఫుల్ సపోర్ట్ ఉందని తెలుస్తుందండి. నాకు కొన్ని పోర్ట్స్ లో చూస్తే రోహిణికి సినీ ఇండస్ట్రీ మొత్తం వేస్తున్నారు, ఎందుకంటే ఆ ఎవరు ఈ అబ్బాయి హైపరాది తన ఏదో ఫాలోవర్స్ దాంట్లో రోహిణి గురించి చెప్పారంట. సో ఖచ్చితంగా రోహిణికి చాలా ఓటింగ్ పడుతుంది, ఎందుకంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు రోహిణి గురించి చెప్తున్నారు. సో హైపరాది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో సంథింగ్ ఏదో ఉన్నాడు, ఖచ్చితంగా ఓట్స్ బుద్ధి పడేస్తారు, బయట ఎక్కడ కనబడకపోయినా ఓట్స్ పడుతున్నట్టుగా నాకు తెలిసింది. సో ఖచ్చితంగా రోహిణి థర్డ్ ప్రేరణ, థర్డ్ రోహిణి ఫోర్త్ ప్లేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా లీస్ట్ ఓటింగ్ వచ్చేసి విష్ణు అండ్ నబీల్ అండి. సో విష్ణు నిన్న గేమ్ బాగా ఆడింది, రోహిణికి సపోర్ట్ చేసింది, నువ్వే వెళ్ళు, నువ్వు నీకు ఓటప్పిల్ అనేది చాలా ముఖ్యం అని చెప్పింది. సో నాకు అక్కడ చాలా బాగా నచ్చింది, విష్ణు సూపర్ అబ్బా గుడ్ అనిపించింది. పృథ్వీ వెళ్ళాక తన గేమ్ తను ఇంప్రూవ్ చేసుకుంది, మంచి రోహిణితో వాళ్ళతో కూడా బాగానే ఉంటుంది. సో ఆ గేమ్ కూడా ఇవాళ కూడా గేమ్ ఒకటి గెలుస్తుందంట. సో నబీల్కి ప్రేరణకి టాస్క్ లో బాగా గొడవంట, అది డీటెయిల్ గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకు అంటే ఇప్పుడు కనుక నబీల్కి ప్రేరణకి ఎక్కువ ప్రేరణవే తప్పుంటాయి. సో ఈ టైంలో ఓటింగ్ వేసే సమయంలో నెగిటివ్ అవ్వకూడదు, నెగిటివ్ అయితే కనుక చాలా డిసడ్వాంటేజ్. సో ప్రేరణ థర్డ్ ప్లేస్ లో ఉండాల్సిన అమ్మాయి మరి ఎక్కడికి పడిపోతుందో. నబీల్ తప్పైతే నబీల్ చాలా మిస్టేక్స్ అవుతూనే ఉన్నాయి, కానీ అతనికి సైలెంట్ ఓటింగ్ కూడా జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ పోస్టులలో మాత్రం నబీల్కు పిఆర్ లేరు పెద్దగా, ఎందుకంటే ఎక్కడ కూడా కామెంట్స్ రావు, ఎక్కడ కూడా వాళ్ళు ఎడిట్ చేసి చేసినట్టుగా ఉండదు నబీల్ గురించి. సో ఖచ్చితంగా నాకేమనిపిస్తుందంటే మరి అతనికి ఫాలోవర్స్ అయితే బాగున్నారు నార్త్లో కూడా,
ఓటింగ్ జరుగుతుంది స్టోరీస్ లో పెట్టుకుంటారు అన్నట్టుగా తెలిసింది. సో మరి విష్ణు వెళ్ళిపోబోతుందా, నబీల ఎవరో వెళ్ళిపోవచ్చు, లేదు రోహిణికి కూడా చాలా బాగానే ఉంది అంటున్నారు, కానీ ఏమో అఫీషియల్ లో మనం చెప్పలేమండి, అటు ఇటు కావచ్చు. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్స్ కి అయితేనే ఓట్ వేసుకోండి ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు విష్ణు వెళ్ళిపోతుందా, లేదు విష్ణు ఫస్ట్ నుంచి నామినేషన్స్ లో ఉండి ఓట్ బ్యాంక్ పెరిగిందా, లేదా ఇప్పుడు నిన్న మొన్న మంచిగా ఆడింది అమ్మాయి, ఈ రోజు కూడా ఏదో టాస్క్ గెలుస్తుందంట, సో నబీల్ కూడా గెలిచి ఓట్ అప్పీల్ చేసుకుంటాడంట ఈ రోజు. సో మరి ఏంటి ఎట్లా ఉండబోతుంది, ఈ వీక్ చాలా క్రూషియల్. సో ఎవరి ఎలిమినేషన్ అనేది మనకు సాటర్డే రోజు కల్లా తెలిసిపోతుంది. కానీ సో మీకు నచ్చిన కంటెస్టెంట్స్ అయితే ఓట్స్ అయితే గుద్దేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో ప్రేరణకు నిన్న బాగా టాస్క్లు ఆడింది కాబట్టి ఖచ్చితంగా పెరిగి ఉంటుంది. సో మరి నబీల్ నిన్న సంచాలగా కొంచెం ర్యాంక్ చేశాడా అని కొంచెం ఉంది నాకు, చూద్దాం. ఇంకా అదేంటంటే అదే ప్రేరణ గెలిచింది కదా ఆ టాస్క్లో కొంచెం అక్కడ. సో మరి విష్ణు వెళ్ళిపోతుందా, నబీల్ వెళ్ళిపోతున్నాడా, రోహిణి వెళ్ళిపోతుందా, ముగ్గురులో అయితే డౌటు, కానీ రోహిణికి పెరిగిందని అనుకుందాము. విష్ణు ఫస్ట్ నుంచి నామినేషన్స్ లో ఉంది కాబట్టి ఖచ్చితమైన ఒక ఓట్ బ్యాంక్ అనేది తనకు ఉంది. సో నబీల్ కూడా ఎక్కువ నామినేషన్స్ లోకి రాలేదు కాబట్టి నబీల్ వెళ్ళే ఛాన్స్ ఉందా, లేదు గేమ్ చూడని వ్యక్తులు కూడా డైరెక్ట్ ఓపెన్ చేసి ఓట్స్ వేస్తారా అనేది నాకు కొంచెం ఐడియా లేదు, చూద్దాం ఈ వీక్స్ ఏమైనా దాన్ని బట్టి తెలిసిపోతుంది. సో మనం ఎంత అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్ చూసినా కూడా మనం అఫీషియల్లో ఏం జరుగుతుంది అనేది అంచనా వేయలేము, ఎందుకంటే అప్పుడు మణికంఠ ఎలిమినేట్ అయినప్పుడు గౌతమ్కి అంత తక్కువ ఉందని ఎవరూ గెస్ చేయలేదు. సో అట్లా అంటే అఫీషియల్లో ఇప్పుడు యూట్యూబ్ పోల్స్లో వేసిన వాళ్ళు అఫీషియల్లో హాట్ స్టార్ ఓపెన్ చేసి మొబైల్ నెంబర్ కొట్టి వేస్తున్నారా అనేది ఒక డౌట్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.